విజయనగరం జిల్లా శృంగవరపు కోట ఎన్నికల టైం ఆసన్నం అవ్వడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 1వ తేదీ నుండి ప్రతి నియోజకవర్గంలో ఆ జిల్లా పరిధిలో గల మంత్రులు మరియు ఎమ్మెల్యేలతో సామాజిక బస్సు యాత్ర ప్రారంభించిన విషయం అందరికీ విదితమే. అందులో భాగంగా ఈరోజు శృంగవరపు కోట నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యతిథులుగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరియు డిప్యూటీ సీఎం బుడి ముత్యాలు నాయుడు, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ చిన్న శ్రీను మరియు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఆడపడుచులను రుణమాఫీ చేస్తానని మోసం చేశాడు, ఉద్యోగం ఇస్తానని నిరుద్యోగులను మోసం చేశారని, జన్మభూమి కమిటీలో రోడీలను పెట్టి ప్రజలకు అన్ని పడకలను సరిగ్గా అందకుండా చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది అని ఎద్దేవా చేశారు. విద్యాశాఖ మహత్యలు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ఆయన దత్తాపుత్రుడు, ఆ రోజుల్లో ప్రవేశపెట్టిన హామీలను ఏమి చేశారని అడిగారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే రైతులు మరియు డ్వాక్రా మహిళలు రుణమాఫీలపై సంతకం చేశారు, కానీ అవి అమలుకేలేదు ఎందుకని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఆయన చెప్పిన హామీలు ఎన్ని అడ్డంకులు వచ్చినా అన్నీ తూచింతప్పుకున్నాడా చేసిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డిగారే అని అన్నారు. చంద్రబాబు, నువ్వు తప్పు చేయకుండా జైలుకు ఎందుకు వెళ్లవు, తప్పు చేశావు కాబట్టే జైలుకు వెళ్లావు అని మండిపడ్డారు. ఈ సామాజిక న్యాయం 50% పూర్తయిందని మరొక రోజు నెచ్చుకుని ఆయనకు ఒక పదవి ఇస్తే 100% అయిపోతుందని చెప్పి బొబ్బిల రాజు గారు మన పార్టీలో ఉంటే మన పార్టీ నుంచి అప్పు తీసుకుని వెళ్ళి పార్టీ ఫిరాయింపు చేసి ఆర్థిక మంత్రిగా చేశారు. అది సామాజిక న్యాయం తెలియజేసరికి చూడండి ఎంత దారుణం. మన మూడు జిల్లాలు వెనకబడిన జిల్లాలు, మన మూడు జిల్లాల్లో అందరూ వెనకబడిన వాళ్ళే ఉంటారు. మన జిల్లా అంతా కూడా జిల్లాలో మనకున్న వ్యవసాయం చేసే కుటుంబాలు తూర్పు కాపులు కొప్పలు వెళ్ళము మొత్తం గొల్లు ఏదాకండి మొత్తం అందరం తీసేలేదు. కానీ మన జిల్లాలో ఇద్దరు రాజులకి మంత్రి పదవులు ఇచ్చిన తెలుగుదేశం పార్టీలు కూడా సామాజిక న్యాయం గురించి మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈరోజు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన దాని గురించి, రాజ్యాంగ స్ఫూర్తి గురించి చాలా మంది ఉపన్యాసాలు ఎన్నో ఎన్నో ఇచ్చారు. కొత్త కాదు, ఎప్పుడు చూశారు మమ్మల్ని గత 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో చూస్తూనే ఉన్నారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే అవసరం కోసం ఏ సమస్య వచ్చినా సమస్యను చూసి పారిపోయి బెదిరిపోయే కంటే సమస్యకు ఎదురుండి సమస్య పరిష్కారానికి నేను చేశాను తప్ప ఎప్పుడు కూడా సమస్య చూసి పారిపోయిన విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తాం. అందుకే మన పేదవాళ్ళు కష్టం చేయడానికి, మన పేదవాళ్ళు ఆనందంగా ఉండడానికి, పేదవాళ్ళు కొడుకు వచ్చి అమెరికాలో ఉద్యోగం చేయడానికి, పేదవాళ్ళకి వచ్చి ఆరోగ్యం ఉండడానికి జగన్మోహన్ రెడ్డి నిన్న రోజులు క్యాబినెట్ లో సుమారు పారిశ్రామిక వాడిగా 1200 గేదలతో నిన్నే ముఖ్యమంత్రి గారు దాన్ని ఎప్రూవ్ చేశారు. నిన్నే క్యాబినెట్ లో దాన్ని ఎప్రూవ్ చేస్తారు. ఆ పారిశ్రామాలు వస్తే ఇక్కడున్న సామె ఇక్కడున్న ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో, ఎవరైతే పొడి పొలి యువకులు ఉన్నారో, ఎవరైతే అన్నమాట అమ్ముతారో రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు. తర్వాత వచ్చి మరి డోక్రాకి రుణమాఫీ, మహిళలు రుణమాఫీ చేస్తా అన్నాడు, మంత్రులు వచ్చేస్తా అన్నాడు. దాంతోపాటు 20 పైసలకి మరి లీటర్లో నేను ఫీజు వచ్చి తీస్తా అన్నాడు. ఏమేమని చెప్పి అడుగుతున్నాను, ఎందుకు చేయలేదని చెప్పి అడుగుతున్నాను. మళ్ళీ వాళ్ళు తగుదమ్మా అంటూ మళ్ళీ చెత్తగట్టి ముసుగు తీసి మళ్ళీ రాష్ట్రంలో కలుగు మొత్తం చేయడానికి మళ్ళీ వస్తారా, వచ్చే వాళ్ళని మనం ఆదరించాలని చెప్పి మనం అడుగుతున్నాం. అంతేకాదు ఈలాగే మనం ఎవరైతే ముందుగా మనం భరించుకున్నామో రాజశేఖర రెడ్డి గారు మనస్తత్వం పెట్టారు విద్యుత్ మీద ఎందుకు వచ్చినప్పుడు వచ్చి మరి సాధన చెప్పినట్టుగా ఏదైనా ఎట్లో వచ్చి పడవెక్కితే పడవెక్కిన వస్తే ఏమయ్యా మళ్ళప్ప ఆ పడవ అయిపోయిన తర్వాత ఆ ఏడు దాని తర్వాత పోరా పోడి మళ్ళప్ప అనే రకం ఇవాళ చంద్రబాబు నాయుడికి దగ్గర సమర్థించేప్పుడు కోరుతున్నాం. మళ్ళీ ఉత్తరాంధ్ర జిల్లాలో కుటుంబాలకి 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం, ఏదైతే 100 రూపాయలు నేరుగా మీ ఖాతాలోకి పంపించేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తానని చెప్పడం, ఇప్పటికే 5 విడతలుగా
వారి ఖాతాల్లోకి రైతు భరోసా దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏదైతే పేద పడుగు బలహీన వర్గాలు ఉన్నారో వారందరి తాలూకా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే విధంగా వారి తాలూకా పిల్లలు విద్యగా ముందుండాలని చెప్పి అనేక రకాలుగా ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చెప్పి ఒక ఉన్నతమైన సంస్కరణలు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి ఈరోజు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నా 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 అని చెప్పి ఇప్పటికే అనేక రకాలైనటువంటి సంక్షేమ పాలన్నీ ఈ రాష్ట్రంలో అందివ్వడం జరిగిందని చెప్పి మీ అందరికీ మనం